Hi friends, welcome back to my channel. ఈ రోజు మీకు ఈ వీడియోలో చిలుకూరి బాలాజీ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, అక్కడ చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను. ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళడానికి నేను మా ఇంటి నుంచి ఉదయం 6:10 బయలుదేరాను. సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళడానికి నేను బస్సు ఎక్కాను. బస్సు ఎక్కగానే నేను చేసిన మొదటి పని బస్ పాస్ తీసుకోవడం. ఈ బస్ పాస్ నాకు 90 రూపీస్ పడింది. ఎవరే కానీ లోకల్ బస్సులో తిరగాలంటే వారికి బస్ పాస్ బెటర్ అని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా బస్ పాస్ తీసుకోండి ఫ్రెండ్స్. చిల్కూరు వీసా బాలాజీ టెంపుల్, ఇది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిల్కూరు గ్రామంలో ఉస్మాన్ సాగర్ ఒడ్డున ఉంది. చిలుకూరి బాలాజీ దేవాలయం మెహదీపట్నం నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తెలంగాణలో బాగా పురాతనమైన దేవాలయాల్లో ఇది ఒకటి. భక్త రామదాసు చిన్నమామలైన అక్కన్న మాదన్న హయాంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రధాన ఆలయం పక్కనే శివాలయం కూడా ఉంటుంది. ఈ శివలింగం ఒక రావి చెట్టు కింద ఉంటుంది. ఆ రావి చెట్టు 450 సంవత్సరాల పురాతనమైనది. ఈ రావి చెట్టును తాకి మనం శివుణ్ణి దర్శించుకుంటే మన కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడి ఆలయంలో విశేషం ఏమిటంటే ఇక్కడ మనం ఎక్కడ చూసినా హుండీ అనేది మనకు కనిపించదు. ప్రపంచంలోనే హుండీ లేని దేవాలయము ఇదొకటే. ఇక్కడ దర్శనానికి ధనిక భేద అధికార తారతమ్యాలు అనేవి ఏవి ఉండవు. అందరూ ఒకే వరుసలో వేచి ఉండి భగవంతుణ్ణి దర్శించుకోవాలి. ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ఒక ముఖ్య ఆచారం. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు 11 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. తమ కోరికలు నెరవేరిన తర్వాత ఇంకొకసారి వచ్చి 108 సార్లు ప్రదక్షిణలు చేసి తమ మొక్కు తీర్చుకొని వెళ్తారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే దేవుని విగ్రహాన్ని మనం కళ్ళు మూసుకోకుండా చూడాలి. సాధారణంగా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ కళ్ళు మూసే మొక్కుతాం, కానీ ఇక్కడ అలా కాదు. మన 2 కళ్ళు తెరిచే స్వామివారిని మొక్కాలి. ఇప్పుడు ఇక్కడ ప్రదక్షిణల తీరు మారింది. 2020లో వచ్చిన కోవిడ్ వలన ఇక్కడి 108 ప్రదక్షిణాలను నిలిపివేశారు. దాని ప్లేస్లో 11 ప్రదక్షిణల ప్లేస్లో ఒక ప్రదక్షిణ గుడి బయట నుంచి చేయిస్తున్నారు. అలాగే 8 ప్రదక్షిణలు చేసే ప్లేస్లో 11 ప్రదక్షిణాలు గుడి చుట్టూ చేయిస్తున్నారు. విదేశాలకు వెళ్ళేందుకు ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్మకం. అందుకే ఇక్కడ బాలాజీని వీసా బాలాజీ అని, వీసా వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. అంతేకాదు తెలంగాణ బాలాజీ అని కూడా పిలుస్తారు. చిలుకూరి బాలాజీ వారి మహిమ ఎలాంటిదంటే మీకు ఇప్పుడు వివరిస్తాను. ఇది 28 నవంబర్ 2022 ఆలయంలో జరిగిన యాత్ర సంఘటన. కెనడా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలైన తల్లి కూతుళ్ళు చిలుకూరి బాలాజీ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చారు. అప్పుడు వారు ఒక ప్రదక్షిణ చేసి గుడి లోపలికి వెళ్ళుచుండగా వారి పాస్పోర్ట్ మరియు డబ్బులు డాక్యుమెంట్స్ ఉన్న బ్యాగ్ ఒకటి చోరీకి గురైంది. అప్పుడు వారు దిగాలుగా కూర్చొని స్వామి వారిపైనే భారం వేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. చోరీ అయిన బ్యాగు గంట సేపటి తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. అది ఆ దొంగతనం చేసిన దొంగ అనేవాడు దొరికాడని, వారి బ్యాగు సేఫ్గా ఉందని వీరి వద్దకి ఆ ఎస్ఐ గారు ఆ బ్యాగ్ని చేర్చారు. బ్యాగ్ వారి చేతికి అందుకున్న వెంటనే వారు స్వామివారి గుడి చుట్టూ 108 ప్రదక్షిణలను చేసి తమ మొక్కు తీర్చుకున్నారు. చూసారా ఫ్రెండ్స్, స్వామివారి మహిమ. విఐపి దర్శనాలు, టికెట్లు, హుండీలు లేని దేవాలయంగా చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రసిద్ధికి ఎక్కింది. ప్రపంచంలో ఇలాంటి దేవాలయాలు 3 ఉన్నాయి. ఒకటి చిలుకూరి బాలాజీ టెంపుల్ హైదరాబాదు,
రెండోది వచ్చేసి జోధ్పూర్లో ఉన్నటువంటి రామానుజ్ కోట్ అనే దేవాలయము, మరొకటి గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలోని వీర్పూర్ గ్రామంలో ఉన్నటువంటి జలరామ్ ఆలయం. ఈ మూడు ఆలయాలు చారిత్రకరంగా ప్రసిద్ధికెక్కినవి. ఇక్కడ దర్శనం అభిషేకం వంటి వాటికి ఎలాంటి టికెట్ ఉండదు. మనం చూస్తాం కదా ఫ్రెండ్స్, సాధారణంగా ఏ దేవాలయానికి వెళ్ళినా అభిషేకం చేస్తే ఒక టికెట్టు, దర్శనానికి ఒక టికెట్టు, ప్రత్యేక దర్శనం, ధర్మదర్శనం అనేటివి ఉంటాయి. కానీ ఈ దేవాలయంలో అలాంటి టికెట్స్ అనేటివి ఎక్కడ ఉండవు. మెహదీపట్నం నుంచి మనకి చిలుకూరి బాలాజీ టెంపుల్ 26 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఎల్బీ నగర్ నుండి ఉప్పల్, సికింద్రాబాద్, కుక్కర్పల్లి నుండి కూడా సిటీ బస్సులు సర్వీసులు ఇక్కడ చిలుకూరి బాలాజీ టెంపుల్ వరకు కూడా వస్తాయి. లంగారోజు నుండి ఆటోలో కూడా వస్తారు చాలామంది భక్తులు. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల నుంచి ఈ చిలుకూరి బాలాజీ క్షేత్రానికి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్లోని వారు, హైదరాబాద్ చుట్టుపక్కల వారు అత్యంత భక్తితో కొలిచే దైవం శ్రీ చిలుకూరి బాలాజీ. హైదరాబాద్ శివార్లలో ఉండే ఈ దేవాలయం ప్రతిరోజు భక్తులతో కలకల్లాడుతూ ఉంటుంది. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో అందరూ సమానం అనే రీతిలో దర్శనం చేసుకోవచ్చు. అన్ని దేవాలయాల్లో ఉన్నట్టుగా విఐపి దర్శనం, టికెట్ దర్శనం అంటూ ఏది ఉండదు. ఇక్కడ ఈ చిలుకూరి బాలాజీ ఆలయాన్ని దర్శించడానికి ప్రతిరోజు వేలల్లో భక్తులు వస్తుంటారు. ప్రతిరోజు 20 నుంచి 30 వేల మంది భక్తులు ఖచ్చితంగా వస్తారు ఇక్కడికి. అలాగే సెలవు దినాల్లో, వీకెండ్స్లో అయితే సాటర్డే సండే 30 నుంచి 50 వేల మంది భక్తులు శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుంటారు. సంతానం లేని మహిళలు కూడా ఇక్కడ దేవస్థానం వారు పెట్టిన ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ప్రతి ఏటా బాలాజీకి నిర్వహించే బ్రహ్మోత్సవాల సమయంలో గరుత్మంతుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని సంతానం లేని మహిళలు స్వీకరిస్తే వారికి సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. హైదరాబాద్ చుట్టుపక్కల నుంచే కాకుండా విదేశాల నుండి కూడా చిలుకూరి బాలాజీని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. బాలాజీ టెంపుల్ ఆధ్వర్యంలో ఒక పత్రిక కూడా నడుస్తుంది. ఆ పత్రిక పేరు వాక్. ఈ పత్రిక నుంచి వచ్చే ఆదాయంతో చిలుకూరి బాలాజీ ఆలయ నిర్వహణ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది. ఇక్కడి స్థల పురాణం ఏంటంటే, ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడైన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి ఏడుకొండ స్వామిని దర్శించుకునేవాడు. ఒకమారు అతను అనారోగ్యం కారణంగా తిరుపతి వెళ్ళలేకపోయాడు. ఆ భక్తుడికి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, నీవు దాన్ని చింతించవద్దు, నీకోసం నేను ఈ సమీపంలోనే అడవిలోనే ఉన్నాను అని చెప్పి కలలో మాయమైపోయాడు. కాసేపు తర్వాత తేరుకున్న తర్వాత ఆ స్థలానికి వెళ్ళి చూస్తే అక్కడ పుట్టను తవ్వుతుండగా ఆ పలువుకు రాతి విగ్రహం పగిలి రక్తం కారసాగింది. ఆ అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని ఆకాశవాణి వినిపించింది. అలా పాలతో కడగగా పుట్ట నుండి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడింది. ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం చాలా అరుదు. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఆ విగ్రహాన్ని శాస్త్రోత్తంగా ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించారు. ఉభయ నాంచారులతో వెలసిన శ్రీ వెంకటేశ్వరుని 2 తెలుగు రాష్ట్రాల భక్తులు మరియు ఇతర రాష్ట్రాల భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. అమ్మవారు 3 చేతులతో పద్మాలు ధరించి ఉంటారు. 4వ చేయి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది. ఇక్కడి బాలాజీ ఆలయం ప్రాంగణంలోనే శివాలయం కూడా ఉంది. ఈ మందిరం దగ్గరున్న రావి చెట్టు కింద 450 ఏళ్ళ కిందట ఒక మహర్షి తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడట. నాటి నుండి ఈ చెట్టును తాకి శివదర్శనం చేసుకుంటే మనసులోని కోరికలు తీరుతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం.
భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత తమ యొక్క తలనీలాలు సమర్పించేది ఇక్కడే ఫ్రెండ్స్. ఆలయం లోపల కెమెరా అనేది అలో లేదు ఫ్రెండ్స్. ఇదే స్వామివారి నిజరూప దర్శనం. దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ. మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం చాలా అరుదు. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఎవరైనా భక్తులు తమ ఫ్యామిలీతో ఓన్ వెహికల్లో వచ్చిన వారైతే దేవాలయం సమీపంలోనే 3 కిలోమీటర్ల దూరంలో గండిపడి చెరువు ఉంటుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.